Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పెద్దిరెడ్డి శపథంతో చంద్రబాబుకు కష్టాలేనా? చిత్తూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి చంద్రబాబు బడాయి గురించి కూడా బాగా తెలుస్తుంది అంటారు. ఆ జిల్లాకు చెందిన చంద్రబాబుకి తాను పుట్టిన రాయలసీమ కంటే కోస్తా జిల్లాలతోనే బంధం ఎక్కువ అని విమర్శలున్నాయి. ఇక చంద్రబాబుకు అండదండలన్నీ కూడా కోస్తా నడిబొడ్డున ఉన్న రెండు జిల్లాల నుంచే దక్కుతాయని చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు రాను రాను సొంత జిల్లాలో ప్రభ మసకబారుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో తాను చాలా కష్టపడి గెలిచి మిగిలిన సీట్లన్నీ వైసీపీకి అప్పగించిన నాడే చంద్రబాబు టీడీపీ బోల్తా కొట్టిందని అర్థమైపోయింది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మోస్ట్ నేత. ఆయన వైఎస్ఆర్ జమానాలో మంత్రి పదవిని నిర్వహించిన జగన్ క్వార్టర్లోనే ఉండేవారు. వైఎస్ఆర్ చంద్రబాబు మాదిరిగానే 1978 నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఆయన విపక్షంలో ఉన్నప్పుడే అతి బలాఢ్యుడు. ఇక ఇప్పుడు చేతుల అధికారం ఉంది, పైన సీఎంగా జగన్ ఉన్నారు. దాంతో చిత్తూరు టీడీపీని ఒక బంతాట ఆడించేస్తున్నారు. దాంతో చంద్రబాబుకు అసలైన ప్రత్యర్థిగా ఎదురు నిలబడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం మీద వైసీపీలో కూడా ఎన్నో రుసరుసలు ఉన్నా కూడా ఆయన్ని జగన్ వెనకేసుకురావడానికి అసలైన కారణం చంద్రబాబు రాజకీయాల్లో పాత కాపు అయిన పెద్దిరెడ్డికి చంద్రబాబు పట్టు గుట్లు బాగా తెలుసు. అందుకే ఆయన్ని అడ్డుకోవడానికి, చక్రబంధంలో బంధించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మించిన నేత మరొకరు లేరని జగన్ భావిస్తారు. మరి సీఎం జగన్ అండ చూసుకునే పెద్దిరెడ్డి చిత్తూరులో చెలరేగుతున్నారంటే అర్థముందిగా దానిని కౌంటర్ చేయడానికి చంద్రబాబు వ్యూహాలు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే దొడ్డిదారిన ఆయన్ని నియంత్రించడానికి ఎత్తులు జిత్తులు వేస్తున్నారని అంటున్నారు. అసలే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట తీరు రెండూ దూకుడుగానే ఉంటాయి. 70లో పడినా కూడా ఈ రెడ్డి గారి జోరు ఎక్కడా ఇంకా తగ్గలేదు. ఇప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆయన మీద చంద్రబాబు గురిపెట్టారు. కానీ తన పాచికలు పారలేదు. దానికి తోడు పెద్దిరెడ్డిలో కసి మరింతగా పెరిగిపోయింది. ఈసారి కుప్పం నుంచి చంద్రబాబు ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ పెద్దిరెడ్డి పెద్ద శబదమయ చేస్తున్నారు. మరి అదే కనుక జరిగితే టీడీపీకి చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలు అవడం ఖాయమేగా.